వనపర్తి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో బంజారా గిరిజన విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు శివనాయకత్వంలో బీజేపీ ఎంపీ సోయం బాపురావు దిష్టిబొమ్మ దహనం చేశారు. ఆదివాసీ బిడ్డలతో అన్నదమ్ముళ్లుగా ఉంటున్న బంజారా బిడ్డల మధ్య చిచ్చుపెట్టని చూస్తున్నారన్నారు. సోయం బాబురావును వెంటనే బీజేపీ నుంచి సస్పెండ్ చేయాలని బంజారా గిరిజన విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు శివ డిమాండ్ చేశారు. ఏదైతే రెండు మూడు రోజుల కిందట ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబురావు గారు ఏదైతే కోయ బిడ్డలు కానీ, గోండు బిడ్డలు కానీ, చెంచు బిడ్డలు కానీ, లంబాడ బిడ్డలు కానీ, అన్నదమ్ములుగా నివసిస్తూ ఉన్నటువంటి బిడ్డలకు ఈరోజు ఏదైతే లంబాడ బిడ్డలను ఎస్టీ జాబితాల నుంచి తీసేయాలనేసి ఏదైతే మణిపూర్ రాష్ట్రంలో ఏ విధంగా అయితే నగ్నంగా ఊరేగింపు చేశారో తెలంగాణ రాష్ట్రంలో కూడా లంబాడ బిడ్డలకు కూడా ఇలాంటి ఊరేగింపులు జరుగుతాయనేసి కూడా సోయం బాబురావు గారు మాట్లాడినటువంటి మాటలను వెంటనే ఏదైతే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు వెంటనే వారికి ఒక సభ్యత్వాన్ని వారిని వెంటనే సభ్యత్వానికి రాజీనామా చేయాలనేసి కూడా వాళ్ళు సస్పెండ్ చేయాలనేసి కూడా ఈరోజు మేము బంజారా గిరిజన విద్యార్థి సమైక్య తెలంగాణ రాష్ట్ర కమిటీ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మిత్రులారా, ఏదైతే ఈరోజు ఎలక్షన్ల కోసమే పబ్బాలు నడుపుతూ ఉన్నారు ఈ సోయం బాబురావు గారు, దాదాపుగా 5 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా కూడా ఎందుకు ఈరోజు ఎస్టీ బిడ్డలను, లంబాడా బిడ్డలను ఎస్టీ జాబితాలో నుంచి తీసేయాలనేసి ఒకరోజు కూడా మాటలు